రండి బ్రదర్. అందరు విచిత్రం ఏంటంటే, మంత్రిగా ఉండి చేయలేని పనులు, ఎమ్మెల్యేగా ఉండే చేయలేని పనులు, అధికారం తన పార్టీలో ఉన్నప్పుడు చేయలేని పనులు. మార్చి 22 నాడు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కు సంబంధించిన పట్టభద్రుల ఉపాధ్యాయ 2 అభ్యర్థుల ఎన్నిక జరగబోతుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. నాతో పాటుగా ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగిత్యాల మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మిగతా జాతీయ పార్టీ అభ్యర్థులు ఎవరు పోటీ చేయటం లేదు, బీజేపీ, కాంగ్రెస్ మినహా. అలాగే అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. పోటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ అభ్యర్థులైనప్పటికీ పార్టీల కంటే ఎక్కువగా, సుగుణాకర్ రావు జీవన్ రెడ్డి గారి మధ్యలో పోటీ అయినప్పటికీ అభ్యర్థుల కంటే ఎక్కువ. అంటే పార్టీ కాదు ఇక్కడ, అభ్యర్థులు కాదు, 2 అంశాల పైన పోటీ జరగబోతుందని నేను అభిప్రాయపడుతున్నాను. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడినే, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే నేను అభ్యర్థిని, ఆయన తన కూడా అభ్యర్థి. కానీ నేను పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలో అభ్యర్థిత్వానికంటే ఇంకొక అంశం ప్రభావితం చేయవలసిన అవసరం ఉంది, చర్చించవలసిన అవసరం ఉంది. సుగుణాకర రావైన నేను 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా, 10 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిని, స్టూడెంట్ యూనియన్ లీడర్, మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరల్డ్ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు చేసిన, పూర్తి సమయ కార్యకర్త కూడా పనిచేసిన త్యాగం నా ఎల్ఎల్బి తర్వాత. ఎల్ఎల్బి చేసిన తర్వాత కూడా నేను పూర్తి సమయ కార్యకర్త చేశాను. అలాగే గత 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని చెల్లి, ఈరోజు కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఓడిన సమాజం కొరకు పనిచేస్తున్నాం మేము. ఎన్నికలు మాకు పరమావధి కాదు, ఎన్నికలే లక్ష్యం కాదు. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భూమికను అర్థం చేసుకొని సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజాసేవే లక్ష్యంగా ఒకవైపు నేను పోటీలో ఉన్నాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సంభవించినప్పటికీ నిత్యంగా మేము ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో జీవిస్తూ వస్తున్నాం. మరొక వైపు అధికారమే లక్ష్యం, తను ఒక్కడే కాదు అధికారం, కుటుంబ సభ్యులందరూ కూడా అధికారం కావాలి. అధికారం లేకపోతే బతకలేని పరిస్థితి. ఎమ్మెల్యేనో, గతంలో మంత్రి, ఎంపీకి పోటీ చేశారు, తెలిసిగా ఎలా చేస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మంత్రి ఏం చేశారు చెప్పుకుంటున్నారు, చేసింది తక్కువ, చెప్పుకునేది. ఎంపీ కూడా పోటీ చేశారు, సమితి ప్రెసిడెంట్ గా పనిచేశారు. మా కరీంనగర్ ఒక అంటారు, ఒక సర్పంచ్ గా పనిచేస్తే అయిపోతుంది. సేవ 40 సంవత్సరాలుగా అధికారం రాకున్నప్పటికీ ఎన్నిక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎం